युवा फाउंडेशन आध्वर్యంలో ఇస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజశేఖర్. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీ ఉద్యోగం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ఫిజికల్ శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. 17 నుండి 22 ఏళ్ల వయసుతో పాటు 8 10 ఇంటర్ విద్యార్హత కలిగిన అభ్యర్థులు ఇందుకు అర్హులని చెప్పారు. ఆసక్తి గల యువకులు ఫౌండేషన్ను సంప్రదించాలని కోరారు. WW జాయిన్ ఇండియన్ ఆర్మీ ఎన్ఐసి ఇన్సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. युवा फाउंडेशन आध्वर्यंलो इंडियन आर्मी चेरडानिकी आसक्ति कलिगिन अभ्यर्थुलकु फिजिकल कोचिंग उचितंगा प्रारंभिंचडं जरिगिंदि. अदे विधंगा रानुन्न पोलीस नोटिफिकेशन कूडा त्वरलो ब्याच प्रारंभिस्तां. गतंलो कूडा पोलीस अंड आर्मी ब्याचुलु तीयडं जरिगिंदि. अप्पुडु कूडा चाला मंदि उद्योगालु संपादिंचडं जरिगिंदि. इप्पुडु अंटे ई जनवरी 19 नुंचि आल्रेडी इंडियन आर्मी की संबंधी आन्लैन कूडा प्रारंभमैंदि. వచ్చే మార్చి 5 నుంచి ఆర్మీ ర్యాలీ మన హాకింపేటలో జరగనుంది. కాబట్టి ఆసక్తి కలిగిన అభ్యర్థులు యువ ఫౌండేషన్ను సంప్రదించండి. ఉచితంగా ఫిజికల్ కోచింగ్ తీసుకోండి. అదే విధంగా మెటీరియల్ కూడా అందించడం జరుగుతుంది. నా పేరు ప్రశాంత్ కుమార్, మాది శాదాజిపల్లి. రోజు యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత గ్రౌండ్ శిక్షణ ఇస్తున్నారని తెలిసి నేను సార్ని కలవడం జరిగింది. యువ ఫౌండేషన్లో చాలామంది ఇప్పటివరకు చాలామంది పోలీస్ జాబులు కానీ ఆర్మీ జాబులు కానీ సంపాదించారు. అలా తెలిసి నేను సార్కి కలిశాను. కలిసిన తర్వాత నేను సార్ ఎప్పుడు ఉచిత గ్రౌండ్ శిక్షణ స్టడీ హాల్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆసక్తి గల అభ్యర్థులు ఉంటే సార్ని వచ్చి కలవండి.